హాయ్ అండి, హలో, నమస్తే. ఎలా ఉన్నారందరూ? మీరంతా హ్యాపీగా, క్షేమంగా, సేఫ్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ డివోషనల్ వ్లాగ్స్. నా సెకండ్ వీడియోనే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పెట్టడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. పూజ చాలా బాగా చేసుకున్నాను. మీ అందరి తరపున, అలాగే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ కరోనా త్వరగా వెళ్ళిపోవాలి, అందరినీ బాగా చూడమ్మా అని చెప్పి మీ అందరి తరపున మొక్కుకున్నాను. నా కోసం కూడా నేను మొక్కుకున్నాను. సో మరి నేను నా పూజ ఎలా చేసుకున్నాను అనేది ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరున్నా కూడా సో పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి అండ్ లైక్ చేయండి. అమ్మ కనిపిస్తోంది కదా, ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. నేను ఎప్పుడూ కూడా వరలక్ష్మి వ్రతానికి జనరల్గా కలిసము ప్రతిమ అంటే అమ్మవారి ఫోటో ఉంటే కనుక పూజిస్తూ ఉండేదాన్ని. ఈసారి ప్రత్యేకంగా మీ అందరికీ ఇలా చూపిస్తే బాగుంటుంది అనిపించింది అండ్ నా వరకు కూడా ఇంకొక విధంగా చేసుకుంటే, స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈసారి ప్రతిమ పెట్టుకున్నాను. సో ఉదయాన్నే లేచి ఫస్ట్ అయితే మాత్రం స్నానాధికాలు కంప్లీట్ చేసుకొని, ఇల్లంతా శుభ్రం చేసుకొని, గడప పూజ కోసం అని అన్నీ సిద్ధం చేసుకున్నాను. సో ఇందాక నేను పెరుగుతో కలిపాను చూసారా, మనం పసుపుని పెరుగుతో కానీ మజ్జిగతో కలపడం వల్ల లక్ష్మీ రూపమై మజ్జిగ పెరుగు కాబట్టి, అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మామూలుగానే పచ్చగా ఉండేటువంటి ద్వారబంధం అనేది ఇంకా పసుపు పచ్చగా అయిపోతుందన్నమాట. అది మీరు రాసిన ఒక 1 అవర్కి అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. గడప చాలా పచ్చగా మెరిసిపోతూ కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఒక చిన్న టిప్ అన్నమాట మనకు ఉపయోగపడేది. సో ఇలా అండి, పొద్దున్నే గడప పూజ అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాను. అమ్మవారికి చక్కగా బియ్యపిండి, పసుపు, కుంకుమతో బొట్లు వేసుకొని కలువు పువ్వు ఇలా ముగ్గు వేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మంగళవారం, శుక్రవారం ఇలా గడపకి పసుపు రాసుకొని చక్కగా పూజ చేసుకుంటే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో వస్తుందండి. సో నేను కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. ఇక ఆ తర్వాత గడప పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ముగ్గులు వేసుకున్నాను. సో శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళందరికీ రంగవల్లులు, వాకిల్ని సర్వాంగ సుందరంగా చేసుకొని అమ్మని లోపలికి ఆహ్వానిస్తున్నాం కదా, సాక్షాత్ లక్ష్మీదేవిని ఆహ్వానించడం అంటే మామూలు విషయమా? సో నేను కూడా చక్కగా ఇలా ముగ్గులు వేసుకొని అటు ఇటు ఆవు నేతితో దీపాలు పెట్టుకొని సో ఇలా దండలతో ద్వారబంధాన్ని అలంకరించుకున్నానండి. అలాగే ఒక పక్క కుబేర ముగ్గు కూడా వేసుకొని అక్కడ కలశాన్ని పెట్టుకున్నాను, చిన్న కలశాన్ని పెట్టుకున్నాను. ఇక ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోదాము, ఇక పూజా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాము. సో ఏ పూజ చేసినా కూడా పూలదండలన్నీ నేనే గుచ్చుకుంటానండి. అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఇలా 2 రకాల గులాబీలతో, పసుపు గులాబీ, ఎరుపు గులాబీతో, సో ముందు రోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నవి ఇవన్నీ కూడా సో చక్కగా దండలు అల్లేసుకున్నాను. ఆ తర్వాత మా దేవుడి గదిలోనే అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. వరలక్ష్మి పూజ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆడవాళ్ళకు చాలా ఇష్టమైనటువంటిది, వరాల్ని కురిపిస్తుంది తల్లి. అందుకని ఎవరికి వాళ్ళు భిన్నంగా ఆలోచిస్తూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని ఆనందంతో సంతోషంతో ఈ వ్రతాన్ని చేసుకొని అమ్మను సాక్షాత్కరింపజేసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సో నేను ఇలా దేవుడి గదిలో పైన అమ్మను పెట్టుకున్నాను, కింద సంప్రదాయబద్ధంగా మళ్ళీ కలశాన్ని ప్రతిష్ఠించుకున్నాను. మా దేవుడి రూమ్లోనే ప్రత్యేకంగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అలా ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే ఈసారి నేను కూడా చెప్పా కదా, మొదటిసారి ఇలా అమ్మవారిని పెట్టుకోవడము విగ్రహ రూపంలో లేదా అమ్మే సాక్షాత్ ఏదో ఆలయంలో ఉన్న ఫీలింగ్ వచ్చేలా పెట్టుకోవడం అనేది నాకు మొదటిసారి కాబట్టి ఫస్ట్ అయితే దేవుడి గదిలో ప్రయత్నించి చూశాను. నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం. మరెందుకో అర్థం కాలేదు కానీ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది, ఒక కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా అనిపించింది ఈసారి అమ్మవారిని చూసిన తర్వాత. సో ఇలా ఫస్ట్ అయితే ముందు రోజే అమ్మవారికి వస్త్రాలు అవి కట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం అమ్మవారి క్లాతింగ్లోనే చేంజెస్ చేశాను. సో నేను కట్టుకున్నటువంటి దండను అలంకరించాక పైన అమ్మని ఇలా చక్కగా ప్రతిష్ఠించుకున్నానండి. ఇక కింద కూడా శుభ్రంగా కొంచెం బాగా అలుక్కొని గో పంచకంతో అంతా జల్లుకొని శుద్ధి చేసుకొని పసుపు నీళ్లతో శుద్ధి చేసుకొని ఆ తర్వాత పీట పెట్టుకొని కలశ స్థాపన కోసం ఇదంతా శుభ్రం చేసుకుంటూ ఉన్నాను. ముగ్గది వేసుకొని పీఠం పెట్టుకున్నాను. సో ఆ తర్వాత కలశం తీసుకొని పసుపు రాసుకొని, నాకైతే మాత్రం ఒక పసుపు కొమ్ముని కలశానికి కట్టడం అలవాటు. ఆ తర్వాత ఆ పసుపు కొమ్ముని ఒక రోజంతా అమ్మవారికి పూజ చేస్తాం కాబట్టి కలశంలో పెట్టి సో సాయంత్రం కదిపేసిన తర్వాత ఆ కొమ్మును తీసుకువెళ్ళి ద్వారబంధానికి కట్టుకుంటాను.
ఉంటూ ఉంటాను. దీనివల్ల ఏంటంటే నరదృష్టి కానీ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఇంట్లోకి రాకుండా కలిసంలోనే అమ్మను ప్రతిష్టాపన చేసుకొని మనం పూజిస్తాం కాబట్టి ఆ వైబ్రేషన్స్ అనేవి ఆ కొమ్ముకు వస్తాయి అనేది నా ఫీల్ అన్నమాట. సో కొంతమంది తాళిబొట్టుకు కూడా కట్టుకునే వాళ్ళు ఉంటారు, నేనైతే ఇంట్లో కట్టుకుంటాను, లేదా ఇవి ఎక్కువ అవుతున్నాయి పూజ చేసేటప్పుడల్లా అనుకుంటే కనుక ఈ కలిసాన్ని కాయ ఉంటుంది కదా, ఆ కాయను ఒక ఎర్రని గుడ్డలో వేసుకొని ఈ కొమ్మును కూడా వేసుకొని దాన్ని ఇంటి లోపల కట్టుకుంటూ ఉంటాను నేను. సో దీనివల్ల కూడా బ్యాడ్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ కానీ ఎలాంటి నరదృష్టి కానీ ఇలాంటివి ఉండవు, అమ్మ కాపాడుతూ ఉంటుంది అని చెప్పి ఒక ఫీల్ అన్నమాట. సో కలిసం కాయని నేను ఎలా వాడుతూ ఉంటాను అండ్ కలిసం కాయ కూడా డైరెక్ట్ కొబ్బరికాయ కాకుండా ఇలా పీచు కాయ ఎక్కువ యూజ్ చేస్తాను. కొబ్బరికాయ అయితే నీళ్లు కారిపోతుంది కొన్ని రోజుల గుడ్డలో మనం ఇంటి లోపల కట్టుకున్నాం, అందుకని పీచుకాయ మ్యాక్సిమం వాడుతూ ఉంటాను. అలంకారంగా అయితే మామూలు నీళ్లుండే కాయనే వాడాను. సో ఇలా జాకెట్ ముక్క పెట్టుకొని సంప్రదాయబద్ధంగా మనం ఎప్పుడో తరతరాల నుంచి చేసుకునే విధంగా అమ్మవారిది కలస స్థాపన అయితే నేను చేసుకున్నానండి. సో ఆ తర్వాత ఇలా శుభ్రంగా గాజులు పెట్టుకొని తమలపాకులే నేను వాడుతూ ఉంటాను, కొంతమంది మామిడాకులు కూడా వాడుతూ ఉంటారు కలసం కోసం. సో ఇలా పచ్చని గాజులు పెట్టుకొని ఎరుపు జాకెట్ ముక్క తీసుకొని అమ్మవారిని ఇక బియ్యం పెట్టి ఆ పైన కలస స్థాపన చేసుకున్నాను. ఆ తర్వాత కలసం చుట్టూ కూడా పువ్వులతో ఇలా చక్కగా అలంకరించుకున్నాను. ఈసారి ప్రతిసారి అయితే నా దగ్గర ఉండేటువంటి వెండి కలువ పూలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరింట్లో ఇప్పుడు ఉంటున్నాయి, బంగారం కోటెడు లేదా బంగారం లేదంటే వెండివి ఉంటున్నాయి. సో ఈసారి ఏం చేశానంటే పువ్వులన్నింటికీ కూడా ఒక 24 వరకు పువ్వులు తీసుకొని ఎర్రని పుష్పాలంటే అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పి ఇలా డిఫరెంట్గా అలంకరించుకున్నాను నేను. సో నా మనసుకి అలంకారం వరకు ఎంత బాగా అనిపిస్తే అంత చక్కగా చేసుకున్నాను. అలాగే వరలక్ష్మి వ్రతం అనగానే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వస్తువు కొనుక్కోవడం కొంతమందికి ఇష్టం, ఎందుకంటే అమ్మ ప్రతిరూపంగా భావిస్తారు. నేను కూడా ప్రతి సంవత్సరం వెండిది ఒక చిన్న వస్తువు అయినా కొంటాను, లక్ష్మీ కాసు కొనే అలవాటు నాకు ఎప్పుడూ లేదు పెళ్ళైనప్పటి నుంచి కూడా. సో ఈసారి లక్ష్మీ కుంచాన్ని తీసుకున్నాను. ఈ లక్ష్మీ కుంచెం అనేది ఎందుకు పెట్టుకుంటారు, ఎవరైనా పెట్టచ్చా, దీనివల్ల ఉపయోగం ఏంటి, నష్టాలేంటి, సో అసలు ఈ సంప్రదాయం పాటించొచ్చా, ఇవన్నీ కూడా ముందు ముందు నా బ్లాగ్స్ ద్వారా అందిస్తాను తప్పకుండా. ఇప్పటికైతే నేను కొనుక్కున్న ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇదండి, ఈసారి అయితే మాత్రం నేను లక్ష్మీ కుంచాన్ని కొనుక్కున్నాను. అది పెట్టేందుకు గాను ప్లేట్ బియ్యం వేసి లోపల కూడా అమ్మవారిది బొమ్మ అంటే అమ్మవారి ప్రతిమ ఉండేటువంటి ఒక కాయిన్ ఉంటుంది నా దగ్గర 2 రూపీస్ది. సో ఆ కాయిన్ లోపల వేసుకున్నాను, అది ఎప్పటి నుంచో సెంటిమెంట్ అనమాట. సో అందులో వేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని బియ్యం పోసుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలు వేసుకున్నాను. ఆ తర్వాత నేను అమ్మవారిని ఎప్పుడూ కూడా అనఘా లక్ష్మిగా ఆరాధిస్తూ ఉంటాను, అందుకని చెప్పి లోపల అమ్మవారిని పెట్టి పైన దత్తాత్రేయుల వారిది పెట్టుకున్నాను. నేను దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాను. ఆ పైన దత్త ప్రతిమ అంటే దత్త పాదుకల్ని పెట్టుకున్నాను. ఇలా లక్ష్మీ కుంచాన్ని పూజ కోసం సిద్ధం చేసుకున్నానండి. ఈసారి కొత్తగా కొనుక్కున్నటువంటి వస్తువు అన్నమాట ఇది. అమ్మ ఆశీర్వాదం కోసం అమ్మ దగ్గరే పక్కనే పక్కనే స్థాపన చేసుకున్నాను. ఇక దీన్ని ఇలాగే పూజ రూమ్లో కంటిన్యూ చేసుకుంటా. ఆ తర్వాత పసుపు గణపతిని చేసుకున్నాను. ఈసారి ప్రత్యేకత ఏంటంటే అష్టదీపాలు, అమ్మవారికి దీపపు పూజ కూడా వరలక్ష్మి వ్రతం రోజు చేస్తే చాలా మంచిది. సో ఇదండి, పూజ గది మొత్తం రెడీ అయిపోయింది, దీపాలు అన్నీ తెచ్చిపెట్టుకున్నాను, పసుపు గణపతిని చేసుకున్నాను, కలస ప్రతిష్టాపన కలస స్థాపన అంతా చేసుకున్నాను. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి, ఎంత సంతోషంగా అనిపించిందో. జనరల్గా మనం ఒక పటం పెట్టుకొని కలసం పెట్టుకొని పూజ చేసుకోవడం వేరు, అమ్మవారిని ఏదో ఆలయంలో ప్రతిష్ఠించినట్టుగా పెట్టుకొని ఈ దీపాలు ఆ వెలుగు ఒక కొత్త అలంకారం ఒక కొత్త అనుభూతి నిజంగా అది మాటల్లో చెప్పలేము. లక్ష్మీ కుంజం కూడా నాకు ఎందుకో చాలా కళ వచ్చేసినట్టుగా అనిపించింది అనమాట. అసలు అమ్మవారిని అయితే చూసే కొద్దీ చూడాలనిపించింది, ఏదో ఆలయంలో ఉన్నటువంటి ఫీలింగ్ అనమాట. ఈ దేవాలయంలో ఉండేటువంటి దేవతామూర్తిని మన ఇంట్లోకి తెచ్చి పెట్టేసుకున్నామా, ఇదే కదా అసలు వరలక్ష్మి వ్రతం అంటే, ఇందుకేనా శ్రావణ మాసం అంటే ఇంత ప్రత్యేకత అని చెప్పి ఎంత ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయో. కాసేపు ప్రశాంతంగా అమ్మవైపు చూస్తే చాలండి, మన కష్టాలు ఎందుకు, మన బాధలు ఎందుకు, ఈ జీవితం ఎందుకు, ఇలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా కూర్చొని అమ్మని కాసేపు చూస్తే చాలండి. అవును, అమ్మ వచ్చింది మా ఇంటికి అనే ఫీల్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అందుకేనేమో ఇంత హడావుడి పడిపోతాం, సంవత్సరం అంతా వరలక్ష్మి వ్రతం అనగానే శ్రావణ మాసం దగ్గరకు వస్తుంది అనగానే ఇంతమంది తపన పడిపోయేది ఎందుకేనేమో. చిన్న చిన్న సంతోషాలకే ఆడవాళ్ళు పొంగిపోతూ ఉంటారండి. సో అదే అనిపించింది అమ్మను చూసిన వెంటనే. నిన్ను చూసి మేము మురిసిపోతూ ఉంటే ఇంకింతకన్నా ఏం కావాలమ్మా అనిపించింది. సో కాసేపు అయితే నాకైతే కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగి అలానే చూస్తూ ఉండిపోయినప్పుడు. సో మొత్తానికి అలంకారం అయితే ఇలా అయిపోయిందండి. ఆ తర్వాత
నైవేద్యం కోసం బెల్లమన్నం చేసుకున్నా, వడలు చేశాను, పులిహోర చేశాను. మన ఉండేటువంటి అవకాశాన్ని బట్టి మనం నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత అమ్మవారికి కూర్చొని అష్టోత్తరంతో పూజ చేసుకున్నాను. సాయంత్రం సహస్రనామాలతో పూజ చేసుకున్నాను. మారేడు దళాలతో పొద్దున్నైతే పుష్పాలతో అష్టోత్తరం చేసుకుని వరలక్ష్మి వ్రత కథ చదువుకొని షోడశోపచారాలతో అయితే మాత్రం మనకి ఇప్పుడు పీడిఎఫ్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి పూజ చేసుకొని చక్కగా పంచహారతి ఇచ్చుకున్నాను. అష్టదీపాలు వెలిగించుకున్నాను, దీపపు పూజ చేసుకున్నాను. సో నాకుండే అవకాశాన్ని బట్టి ఇలా చక్కగా అలంకరించుకొని పూజ అయితే చేశానండి. సో మీరందరూ కూడా మీకుండే అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరిని చూసి ఇలా చేయాలి అని అనుకోకుండా మీకు ఎలా సాధ్యమైతే, మీ మనసుకు ఎలా నచ్చితే అలా అలంకారం చేసుకొని అమ్మను మనస్ఫూర్తిగా ఆరాధించండి. అష్టోత్తరంతో పూజ చేసుకోండి. అమ్మ స్తోత్రాలకు చాలా లీనమవుతుంది, స్తోత్రాలకు మన మొరల్ని ఆలకిస్తుంది. అందుకని అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్లోకాలు అవన్నీ మీకు రాకపోయినా సోషల్ మీడియాలో ఉండేటివి అందుబాటులో పెట్టుకొని చక్కగా విని పూజ చేసుకోండి. లాస్ట్ 3-4 వారాల్లో కూడా ముందు 2వ వారం కుదరని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి సో చక్కగా పూజ చేసుకోండి. వరాల తల్లి మనం ఏం అడిగినా కూడా తీరుస్తుంది, మన కష్టాలన్నీ తొలగిస్తుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు మన హిందూ పూజలన్నీ కూడా నా ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటాను, విశేషాలని తెలియజేస్తూ ఉంటాను. శ్రీమాత్రే నమః.